మన భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ జాగృతి శాఖలు, అదేవిధంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా 50 దేశాల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా గౌరవనీయులు పెద్దలు ఈరోజు సభకొచ్చి సభ యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారికి, జాగృతి సభ్యులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలను వారి దగ్గరుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మానిటర్ చేయడం కానీ ఉత్సాహపరచడం కానీ, ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సరైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఈ యొక్క సంవత్సర కాలం పాటు జరిగేటటువంటి పెద్ద బాధ్యతను వారు నెత్తి మీదకి ఎత్తుకున్నారు. వారికి మేమందరం కూడా అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పివి నరసింహారావు గారి కుమారులు అన్న పివి ప్రభాకర్ రావు గారు ఈ సభకు రావడం సంతోషకరం. అదేవిధంగా ఆత్మీయంగా మేమందరం అక్క అని పిలుచుకునే వాణి అక్క ఈ సభకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే తండ్రి కూతురుకు ఉండేటటువంటి అనుబంధం ఎలా ఉంటుందో నాకు తెలుసు పర్సనల్గా. సో వారు వారి నాన్నగారిని ఇంతమంది ఈ సంవత్సర కాలం తలుచుకోవడం అన్నటువంటిది ఒక పక్క దుఃఖం ఉన్నా ఇంకొక పక్క వారి యొక్క ప్రతిభకు ఇవాళ ప్రపంచం పట్టం కడుతున్నటువంటి సంతోషం వారికి, వారి సంతానానికి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి వారితో ఉన్నటువంటి మంచి జ్ఞాపకాలను మనతో పంచుకోవడానికి వచ్చినటువంటి వాణి అక్క గారిని వెల్కమ్ చేస్తూ ఉన్నాం, స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా పివి గారు గౌరవనీయులు పెద్దలు రాసినటువంటి ఇన్సైడర్ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కల్లూరి భాస్కరం గారు ఈ సభకు రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆ ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి సందర్భంలో, అనువాదం చేస్తున్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు గారితో వారు ఎన్నోసార్లు ఇంటరాక్ట్ అవ్వడం, అయినటువంటి ఆ ఇంటరాక్షన్లో ఎన్నో అనుభవాలు ఉంటాయి, వాటిని ఇవాళ మనందరితో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు మహేష్ బిగాల గారు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఉంటూ ప్రపంచ దేశాల్లో పీవీ ఉత్సవాలను మానిటర్ చేస్తున్నటువంటి వారు కూడా ఈ సభకు రావడం అన్నది చాలా సంతోషకరం అన్న వెల్కమ్. ఇవాళ మీ అందరికీ తెలుసు భారతదేశానికి నార్త్ ఇండియా నుంచి తప్పితే సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రులు లేరు అనేటటువంటి సందర్భంలో మొట్టమొదటి దక్షిణ భారతీయుడు భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వడం అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేసినటువంటి సందర్భం. అది కూడా ఎటువంటి సందర్భం, ఆర్థికంగా భారతదేశం వెనుకబడి ఉండి మైనారిటీ ప్రభుత్వం ఉండి, అంటే ఎన్ని రకాల కష్టాలు ఉండొచ్చో అన్ని రకాల కష్టాలలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు. కానీ మన తెలంగాణ వారికి ఉండేటటువంటి గొప్పతనం, అది మేధస్సు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ నంబర్ 2, కానీ తెలంగాణ వాళ్ళకు ఉండేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి టూలు నా ఉద్దేశంలో మాత్రం పెద్ద మనసు. ఆ పెద్ద మనసు ఉంటే ఏదన్నా సాధించవచ్చు, ఎంతన్నా ఆలోచన చేయొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళవచ్చు. పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ఆ గొప్ప మనసుతోని 5 సంవత్సరాలు ఎంతో సంయమనంతో పూర్తికాలం వారు పదవిని నిర్వహించడం, ప్రభుత్వాన్ని నడిపించడం, దేశాన్ని గాడిన పడేయడం, అన్నిటికన్నా ఎక్కువ ఒక యువ రాజకీయ నాయకురాలుగా నాకు బాగా నచ్చినటువంటి అంశం, టెర్రరిస్టులు ఎన్నోసార్లు ఆ సమయంలో దేశంలో ఇబ్బంది పెట్టినా కూడా ఎన్నడూ కూడా వారి యొక్క డిమాండ్స్ మాత్రం పివి నరసింహారావు గారు ఒప్పుకోలేదు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మాట మాట్లాడరు మతలబు తప్పరు. పివి నరసింహారావు గారిని చూస్తే అట్లనే ఉంటుంది, ఎన్ని విషయాలు తెలిసినా 2 మాటల్లో చెప్పేది 1 మాటలో చెప్పడం, మాటను పొదుపుగా వాడడం, వాడినటువంటి మాటతోని రిజల్ట్ రాబట్టడం అన్నది యువ నాయకులుగా మేమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి, స్ఫూర్తి పొందాల్సినటువంటి అంశం అని చెప్పి నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. జూన్ 28 నుంచి ఎప్పుడైతే సెంటినరీ సెలబ్రేషన్స్ ప్రారంభమైనాయో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పరంపరగా మనకు ఆర్టికల్స్ ప్రతి పత్రికలో ప్రతిరోజు పివి నరసింహారావు గారి పర్సనాలిటీ మీద ఏదో ఒక పత్రికలో ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇన్ని విషయాలు, ఇన్ని అనుభవాలు పివి నరసింహారావు గారితో పంచుకున్నటువంటి ఎంతోమంది ఇవాళ ప్రపంచంతో పంచుకుంటున్నారు. అంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన చాలా మటుకు సాకారమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున పివి గారి పర్సనాలిటీ గురించి ఇదివరకు డిస్కషను నాకు గుర్తున్నంత మటుకు అయితే జరగలేదు, బట్ ఐఎమ్ హ్యాపీ ఇదంతా జరుగుతూ ఉంది. అదేవిధంగా పివి గారి గురించి మన ముందు తరాల యువతకు పర్టికులర్గా తెలియాల్సిన అవసరం ఉంది. సో జరుగుతున్నటువంటి ఈ మొత్తం చర్చను, ఈ మొత్తం డిస్కషన్ని కూడా యువకులకు అందించేటటువంటి బాధ్యత జాగృతి సభ్యులకు, ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా మళ్ళీ పివి నరసింహారావు గారి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ఉండే యూత్ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చేరవేసే ప్రయత్నం చేయవలసిందిగా మా కార్యకర్తలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ కోవిడ్ సందర్భంలో మనం చాలా పిడికెడు మందితో ఇక్కడ సభ జరుపుకుంటున్నాం, కానీ సోషల్ మీడియా మాధ్యమంతో, టీవీల మాధ్యమంతో
వేలాది మంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇంతమంది పెద్దలు ఈ సభకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆశీర్వదించినందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి పీవీ గారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు, మీరు ఇస్తున్న సమయానికి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సభ అధ్యక్షత అంటే ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుకోవాలి, ఒకటేసారి మొత్తం మాట్లాడరాదు. కాకపోతే ఈ సబ్జెక్ట్ ఎంత పెద్దది, పివి నరసింహారావు గారి పర్సనాలిటీ ఎంత పెద్దది అన్నది మాత్రం ఒక నిమిషంలో చెప్పి నేను వాణి అక్క గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను. బహుముఖీనమైన వ్యక్తిత్వం పివి నరసింహారావు గారు అని మనం చెప్పుకుంటాం. అంటే ఒకటిగా అది ఆధ్యాత్మికపరమైన విషయాలైనా, చారిత్రకపరమైన విషయాలైనా, సాహిత్యపరమైనటువంటి విషయాలైనా, అంతర్జాతీయ సమస్యలకు సంబంధించిన అంశాలైనా, రాజకీయ విషయాలైనా, అన్నిటి గురించి కూడా తను మాట్లాడి మెప్పించి ఒప్పించగలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అన్నీ తెలుసున్నా కూడా విస్తరిలో అన్నీ ఉంటే విస్తరి మంచిగా ఒద్దిగ్గా ఉంటుంది, ఏమీ లేకపోతే ఎగురుతుంటుంది. సో ఇప్పుడు ఉండేటటువంటి నాయకులు, రాజకీయ నాయకులు అందరం కూడా మేము నేర్చుకోవాల్సింది. నేను పర్సనల్గా అనుకునేది ఎన్ని విషయాలు తెలుసుంటే అంత సైలెంట్గా ఉండి, ఎంత వినయశీలంగా ఉంటే అంత పైకి ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి వారిని చూస్తూనే అర్థమవుతూ ఉన్నది. ఈ అంశాలన్నింటినీ కూడా నేర్చుకుంటూ మరి జాగృతి నుండి పర్టికులర్గా ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జాగృతిలో ఎప్పుడు కూడా ఒకటి జాగృతి బుక్ క్లబ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చాము. మధ్యలో కొంత ఆగింది, మళ్ళీ జరిగింది. అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏమున్నాయంటే ఇప్పుడు ఉండేటటువంటి యూత్కి బుక్స్ చదివేటటువంటి అలవాటు చేయాలి. అంటే లుక్ కల్చర్ ఉంది ఇప్పుడంతా కూడా, దాన్ని బుక్ కల్చర్గా మార్చాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. ఇప్పుడు పివి నరసింహారావు గారి సెంటినరీ సందర్భంగా మళ్ళొకసారి జాగృతి బుక్ క్లబ్ని పివి నరసింహారావు బుక్ క్లబ్గా, పివి బుక్ క్లబ్గా పేరు మార్చుకొని ప్రతీ నెల రెండు కార్యక్రమాలు, ఒకటి ప్రాచీన పుస్తకం, ఒకటి నవీన పుస్తకం తెలంగాణ యువ సమాజానికి పరిచయం చేస్తూ ప్రతీ నెల రెండు కార్యక్రమాలు పీవీ బుక్ క్లబ్ పేరుతోని జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతటి మేధావికి, అపర మేధావికి అక్షర నివాళులు ఇవ్వడమే సరైనదని చెప్పి జాగృతి భావించింది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు, పివి నరసింహారావు గారి బిడ్డ వాణి అక్క గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అక్క. మీరు అన్నట్టు నాన్నగారి గురించి, పివి గారి గురించి చెప్పుకుంటూ పోతే అది ఒడవడం ముచ్చట్లాగానే ఉంటుంది. ఎన్ని రోజులు మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా తరగనటువంటి పర్సనాలిటీ వాళ్ళవి. ఎన్నో ఎన్నో అంశాలు మీరు చెప్పినారు. అందులో మరీ ముఖ్యంగా చదువుకుంటే చాలు మనతో జీవితకాలం ఉంటుందని చెప్పి వారు మీకు నేర్పించడం అన్నది, మనం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా చదువుకుంటే చాలు మిగతా అన్ని వస్తుంటాయి పోతుంటాయి అన్నది. సో అటువంటి గొప్పవారిని చూసి మళ్ళొకసారి మనందరం కూడా స్ఫూర్తి పొందాల్సినటువంటి పరిస్థితి. అక్క చెప్పిన ఇంకో ఇంట్రెస్టింగ్ ఇష్యూలో ఫస్ట్ జైళ్ళ శాఖలో వేస్తే అక్కడ కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే పని చేయాలనే ప్యాషన్ ఉన్న వాళ్ళని ఎక్కడేసినా, ఎడారిలో వేసినా కూడా అక్కడ ఒక ఉపాయం కనుక్కుంటారు, చేస్తారు. అక్కడ కూడా మంచి ప్లేస్ చేయడానికి దాన్ని ప్రయత్నం చేస్తారు, దానికి వారు ఒక నిదర్శనం. ఈ సందర్భంగా పివి గారి సాహిత్యానికి సంబంధించి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక రెండు అంశాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. అంటే వారు 1952 నుంచి ఆల్మోస్ట్ పాలిటిక్స్లో ఉన్నారు పివి గారు. ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రజలతోని, అంటే సాహిత్యపరంగా తనకున్నటువంటి అభినవేశాన్ని ప్రజలతో షేర్ చేసుకోవడానికి రాజహంస, భట్టాచార్య, రాజా, విజయం ఇటువంటి పేర్లతోని, అంటే పెన్ నేమ్స్తోని, కలం పేర్లతోని వారు సాహిత్య వ్యాసాలు రాయడం, లేకపోతే కథలు రాయడం, కవితలు రాయడం ఇవన్నీ కూడా చేశారని చెప్తారు. అంటే పాలిటిక్స్లో ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి సాహిత్య అభిలాష, సాహిత్య పిపాస అన్నటువంటిది వారు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా వారు చాలా యంగ్గా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అవుతున్న సందర్భంలో 1940స్లోనే కాకతీయ పత్రిక సంపాదక వర్గంలో కూడా వారు ఉన్నారు. అంటే ఆనాటి నుంచే వారి మేధస్సును వారు కంటిన్యూస్గా ఫీడ్ చేస్తూనే వచ్చారు. అదంతా కూడా అల్టిమేట్గా దేశానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి 1990స్కి వచ్చే వరకు మనం చూడడం జరిగింది. సో కంటిన్యూస్గా అభ్యాసం చేస్తూ చేస్తూ పోతే అల్టిమేట్గా సమాజానికి ఉపయోగపడతాం అనేటటువంటి విషయం పివి గారి జీవితం మనకు ప్రత్యక్ష నిదర్శనం. సాహిత్యంలో కూడా వారు ఎంత కాంట్రాస్ట్ అంటే, ఒక పక్క విశ్వనాథ్ సత్యనారాయణ గారి 1000 పడగల్ని వారు సహస్ర ఫన్ పేరుతో హిందీలోకి అనువాదం చేస్తే, ఇంకొక పక్క జయప్రభ అనే రైటర్ గారు రాసినటువంటి ప్రేమ కవితలను కూడా వారు అనువాదం చేశారు. అంటే చాలా జటిలమైనటువంటి కాంప్లెక్స్ ఇష్యూస్తో పాటు చాలా లైటర్ వేన్లో చదువుకునేటటువంటి అంశాల పట్ల కూడా వారు అంతే శ్రద్ధ చూపించినారు, అంతే ఇంట్రెస్ట్ చూపించినారు. సో ఒక మనిషి ఎంతో అచీవ్ చేసుకున్నా కూడా అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అన్నటువంటిది మరి పివి నరసింహారావు గారిని చూస్తే తెలిసింది.